అవును మరి పోయిన వస్తువులు దొరకడు కూడా ఇయాల రేపు గొప్ప విషయమే। రోజుకు వేల దొంగతనాలు జరుగుతుంటాయి। ఎందర్నని పట్టుకుంటారు ఎన్నని తెచ్చిస్తారు పోలీసులు కూడా। ఇప్పుడు మనం చూసే వార్తలు కూడా పోయిన వస్తువులు తెచ్చి చూడే। అవునా దానికే తీన్ మరల చూపియాలనా అని దీర్ఘాలు తీయకుండ్రి। ఎందుకంటే అసొంటి ప్రైజులు మనకొచ్చుడే తక్కువ। వచ్చింది పొయ్యి మళ్ళస్తే అది పెద్ద వార్తనే కదా। మొత్తానికైతే నోబెల్ ప్రైజ్ ఎత్తుకపోయిన దొంగలు దొరికిండ్రు। ఈ ముసుగు వీరులే వాళ్ళు। ఎంత సేవ చేసినా ఎంత గొప్ప విషయం కనిపెట్టినా నోబెల్ ప్రైజ్ వస్తదో రాదో అని అల్కటుపాయం చేసిండ్రి ముగ్గురు। పిల్లల మంచి చెడ్డల కోసం దండలాడుతున్న కైలాష్ సత్యార్థి సార్కి వచ్చిన నోబెల్ శాంతి ప్రైజ్కు సూటి పెట్టిండ్రు। ఇంట్లో ఎవ్వలేంది చూసి ఆ ప్రైజు సార్కి ఇచ్చిన సర్టిఫికెట్లు ఎత్తుకపోయిండ్రు। అయితే గమ్మతి ముచ్చట ఏందంటే ఒరిజినల్ ప్రైజు అప్పట్లోనే రాష్ట్రపతి బంగ్లాలో దాచిపెట్టిండు। ఉత్తుత్తి బొమ్మ చేయించుకొని ఇంట్లో దాచుకుంటే అదే నిజమైన ప్రైజ్ అనుకొని లేపేసిండ్రు దొంగలు। ఆఖరికి పోలీసులకు దొరికే వరకు చేసిన కష్టం అంతా ఒట్టిదైంది। కానీ నోబెల్ ప్రైజ్ ఎత్తుకమైన దొంగలని మాత్రం కొత్త రికార్డు కొట్టేసిండ్రు అన్నలు।